అధికారంలోకి వస్తే ఎడవల్లి దళిత రైతులకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి మాట తప్పి ఏపీ ఎండీసీ పేరుతో వాటిని లాక్కోవాలని చూడటం దుర్మార్గమని చర్య అని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలో గ్రానైట్ భూముల్లో దళిత గిరిజన రైతులకు మైనింగ్ లో భాగస్వామ్యం కల్పించాలని లేదా ఎకరాకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎడవల్లి భూముల విషయంలో దళిత గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు తేదేపా పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. న్యూస్ 19 ఛానల్ ప్రజల ముందుకు వస్తున్నందుకు 19 ఛానల్ మేనేజ్‌మెంట్ వారికి ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క న్యూస్ ఛానల్ చూసే వీక్షించేటువంటి ప్రేక్షకులందరికీ అందరి తరఫున 19 ఛానల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు ఒక ఆయుధంగా 19 న్యూస్ ఛానల్ ఉండాలని ప్రజల తరఫున ప్రభుత్వం మీద కానీ సమాజంలో జరిగేటువంటి నిత్యకృత్యాలు ఏదైతే ఉన్నాయో అది ప్రజల దృష్టికి తీసుకొచ్చి నివారించేటువంటి దానికి ఛానల్ ముందుండాలని ఆశిస్తూ మేనేజ్మెంట్కి ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎడవల్లి భూములు ఈరోజు రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి గ్రామం ఈరోజు ఎడవల్లి గ్రామం. ఎందువలన వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎడవల్లి భూముల మీద బహిరంగ సభలో మాట్లాడినటువంటి సందర్భంలో నా మీద దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఎడవల్లి గ్రానైట్ నిక్షేపాలకి ఒక ప్రాముఖ్యత ప్రత్యేకత రాష్ట్రంలో ఏర్పడింది. నిన్న కేబినెట్ లో రిజల్యూషన్ చేశారు. కోర్టులోనేమో స్టేటస్ కో ఉంది. కోర్టులో స్టేటస్ కో ఉండగా దాని మీద నిర్ణయం ఎలా చేశారు అనేటువంటిది కేబినెట్ లో ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు కోర్టులో 12 మంది సభ్యులు కోర్టులో వేశారు, సొసైటీ తరఫున కోర్టులో వేశారు. కోర్టేమో 220 మందో 230 మందో ఉంటే పొజిషన్ ఎంతమందిలో ఉన్నారని కోర్టు విచారించి స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ స్వాధీనంలో ఉంది అనేటువంటిది కోర్టు విశ్వసించిన దరిమిల స్టేటస్ కో విధించారు. స్టేటస్ కో విధించినటువంటి దాన్ని ఈరోజు కేబినెట్ లో రిజల్యూషన్ చేశామని ఆ గ్రామానికి సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పాలాభిషేకం చేయిస్తా ఉన్నారు. పక్క గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పాలాభిషేకాలు చేయించి ఇదేదో పెద్ద గొప్పగా మేము సాధించామని చెప్పుకునే పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులు హడావుడి చేశారు. కోర్టు స్టేటస్ కో ఉండగా కేబినెట్ లో రిజల్యూషన్ చేశారు. రేపు న్యాయస్థానం ఏం తీర్పిస్తుంది? ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా అప్లై చేశారని చెప్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎడవల్లి దళిత భూములు గిరిజనులు ఎవరైతే ఆ భూములు ఉన్నాయో వాళ్లకు న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది.